Hi, welcome to NAS Educational Academy of Excellence. Telangana lo 2200 vidya volunteer la niyamakaniki rashtra unnata vidya seka kasratu prarambhinchindi. Nijaniki February 1 nundi Telangana rashtramlo schools anevi reopen ayyayi. Dinto vidyardulaku bodhana cheyadaniki ante teaching cheyadaniki upadhyayula korata anedi okati vachindi. నిజానికి 4967 మంది టీచర్స్ కావాల్సి ఉండగా దాంట్లో 2800 మంది డిప్యూటేషన్ మీద రావడంతో ఈ 2800 మంది పోను మిగిలినటువంటి 2200 మంది టీచర్లు అత్యవసరంగా కావాల్సి ఉంది. అంటే ఈ విద్యా సంవత్సరానికి ఈ 2200 మంది టీచర్లు అనేది కావాలి. వీళ్ళ ద్వారానే ఈ విద్యా సంవత్సరం అనేది బోధన జరగాలి. ఈ 2200 మందిని ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని భర్తీ చేయడం అనేది ఇప్పుడు కుదరని పని. సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే మొదటగా టెట్ నిర్వహించాలి, ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, డిఎస్సి నిర్వహించాలి. సో ఇది మొత్తం అయ్యేటప్పుడు కనీసం 5 నెలల సమయం అనేది పడుతుంది. ఈ 5 నెలల సమయంలో ఈ విద్యా సంవత్సరం అనేది ముగుస్తుంది. ఈ విద్యా సంవత్సరానికి గాను ఈ విద్యా సంవత్సరాన్ని కానీ ఇమీడియట్లీగా 2200 మంది విద్యా వాలంటీర్లను నియమించుకోవటానికి విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ సో ముఖ్యమంత్రికి ఒక దస్తావేజును పంపించడం ఒక ఫైల్ని పంపించడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్న వెనువెంటనే దీనికి సంబంధించినటువంటి 2200 మంది విద్యా వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అనేది వెలువరించనున్నది. ఈ విద్యా వాలంటీర్లకి గౌరవ వేతనంగా శాలరీగా 12000 రూపాయలు ఇవ్వనుంది. నిజానికి చూసినట్లయితే విద్యా వాలంటీర్లకు అది వరకు 5000 రూపాయలు మాత్రమే పే చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి 12000 చొప్పున పే చేయనున్నారు. సో ఆ వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం అనేది కూడా కనీసం 1 సంవత్సరం అనేది రానున్నది. 1 సంవత్సరం పాటు ఈ విద్యా వాలంటీర్లు పనిచేయనున్నారు. ముఖ్యంగా ఈ హై స్కూల్లో అంటే 8th, 9th, 10th క్లాసులు బోధించడానికి ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సోషల్ ఈ సబ్జెక్టుల టీచర్ల కొరత అనేది ఎక్కువగా ఉందనేది సమాచారం. సో కాబట్టి ఎవరైతే డిఎస్సి రాసి టీచర్ను అంటే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. డిఎస్సి పడే వరకు మీరు చక్కగా నెలకి 12000 చొప్పున ఎర్న్ చేసుకునేటటువంటి అవకాశం ప్రభుత్వం ఇస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అప్లై చేసుకోండి. సో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీ వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్.